దీపావళి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు తీపి కబురు వచ్చింది. పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, రాక్సోల్ మధ్య ఈ ప్రత్యేక ట్రైన్లు నడవనున్నాయి. ఈ రైళ్లు నిజామాబాద్, నాందేడ్ స్టేషన్ల మీదుగా పరుగులు పెట్టనున్నాయి. దీపావళి, దంతేరాస్ పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో సికింద్రాబాద్, రాక్సోల్, సికింద్రాబాద్ మధ్య 4 జనసాధారణ ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ జనసాధారణ ప్రత్యేక రైళ్లలో 22 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్లున్నాయి. వీటిలో దాదాపు 2400 మందికి సీటింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే జనసాధారణ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, బాసరా, ముద్కేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సికింద్రాబాద్, రాక్సోల్ ట్రైన్ సికింద్రాబాద్లో 10:30 బయలుదేరి రాక్సోల్కు మంగళవారం 6:00 చేరుతుంది. ఈ ట్రైన్ నవంబర్ 12-19 నడుస్తుంది. ఇక రాక్సోల్, సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్ రాక్సోల్ నుంచి రాత్రి 7:15 బయలుదేరి గురువారం మధ్యాహ్నం 2:30 సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరోవైపు దీపావళి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 90 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు రైళ్లు రాకపోకలు సాగించే తేదీలు, స్టేషన్ల వివరాలతో ప్రత్యేక ఛార్జీలను విడుదల చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ రైళ్లన్నీ నవంబర్ 9 నుంచి 30 వరకు ఆయా తేదీల్లో సేవలందించనున్నాయి.